హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హాస్య నటుడి గురించి తెలుసుకుందాం. అల్లు హాస్యపు జల్లు, అల్లు రామలింగయ్య. పేరు వినడం పూర్తయ్యే లోపే ఎక్కడో చక్కిలిగింత పెట్టినట్టు నవ్వు మొదలు పెడతాం. అది పేరులోని గొప్పతనం. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1 ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయన భార్య పేరు కనకరత్నం. అప్పట్లో స్వాతంత్రోద్యమ పోరాటాల్లో అల్లు పాల్గొన్నారు. వృత్తిరీత్యా హోమియో వైద్యుడైన అల్లుకి చిన్నప్పటి నుండి నాటకాలంటే ఎక్కువగా ఇష్టపడేవారు. కొన్ని నాటకాలలో నటించిన తరువాత సినిమాలలో అవకాశాల కోసం చెన్నపట్నం బయలుదేరారు. 1953 అల్లు వివాహం జరిగింది. అదే సంవత్సరం పుట్టిల్లు అనే చిత్రంలో నటించడం జరిగింది. పరివర్తన, వద్దంటే డబ్బు అనే సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. తరువాత ఏఎన్ఆర్తో నటించిన దొంగరాముడు చిత్రం ఆయనకు మరింత పేరు తెచ్చిపెట్టింది. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పుకూడు, తోటికోడళ్ళు వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక అక్కడి నుండి రామలింగయ్య వెనుతిరిగి చూసుకోలేదు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు వంటి అగ్రహీరోలు నటించిన దాదాపు అన్ని చిత్రాలలో అల్లు రామలింగయ్య ఉండేవారు. తరువాతి తరమైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునులతో కూడా పలు చిత్రాలలో నటించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని తన అల్లుడుగా చేసుకున్న రామలింగయ్యకు 5 సంతానం. సినిమాలలో నటించిన నటనకు గాను ఆయనకు 1990 పద్మశ్రీ, 2001 రఘుపతి వెంకయ్య అవార్డును ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సుమారు 1000 చిత్రాలలో నటించిన అల్లు 2004 జూలై 30 అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన నటించిన చివరి చిత్రం 2004 వచ్చిన జై. దీనికి తేజ దర్శకత్వం వహించారు. ఇదండి అల్లుతో సినీ ప్రయాణం. అక్టోబర్ 1 ఆయన జన్మదినం సందర్భంగా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.